థ్యాంక్ యూ చెప్పడానికి. మీ అందరితో చాలా గ్రేట్ సపోర్ట్ దొరికింది మా మూవీకి. ఇట్స్ డూయింగ్ గ్రేట్ ఇన్ థియేటర్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచిగా పీపుల్ మెచ్చుకుంటున్నారు ఆ స్టోరీకి. యాజ్ అ ఫస్ట్ న్యూ ప్రొడ్యూసర్ ఇంకా ఫస్ట్ మూవీతో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఐఎమ్ గెటింగ్. నేను చాలా చాలా హ్యాపీ రెస్పాన్స్తో, ఐ మీన్ ఫస్ట్ మూవీ చేయడమే ఒక పెద్ద థింగ్ నా కోసం, ఇంకా దాంట్లో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ చూసి చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. సో ఐ డోంట్ నో ఇంకా డేస్ ఉన్నాయి ఎక్కడి వరకు మనం మేము వెళ్తామో, కానీ ఆ పాజిటివ్ టాక్స్ అందరితో విని ఇంకా పాజిటివ్ మూవీ గురించి విని ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అందరికీ థ్యాంక్ యూ, ఇక్కడి వరకు సపోర్ట్ ఇచ్చారు మాకు, ఇక్కడి వరకు తెచ్చారని. థ్యాంక్ యూ మంచి రివ్యూస్ ఇవ్వడానికి, మంచిగా మా మూవీ గురించి రాయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. హోప్ భరతనాట్యం ఇక్కడే స్టాప్ అవ్వకుండా ఇంకా నేను మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకి నిలబడతాను నెక్స్ట్ టైం. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మా మూవీకి చాలా మంచి రెస్పాన్స్ అయింది, నా క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐఎమ్ గెటింగ్ సో మచ్ మెసేజెస్ అండ్ సో మచ్ లైక్ మీనాక్షి యూ డిడ్ వెరీ వెల్, యువర్ క్యారెక్టర్ ఇస్ రియలీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐసి సపోర్ట్ కర్తే రహియే ఆర్ ఐసి ప్యార్ దేతే రహియే, థ్యాంక్ యూ. నమస్కారం మీడియా మిత్రులకి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు, ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది, నిన్న రిలీజ్ అయింది, చూసిన కొద్ది మంది కూడా చాలా మంచి రెస్పాన్స్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, నువ్వు బాగా చేసావు, ఫస్ట్ సినిమా లాగా అనిపించట్లేదు అని చాలా మెచ్చుకున్నారు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఎవరైనా ఎవరో తెలీదు, చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చిన్న సినిమా అనుకున్నాం, చాలా పెద్ద సినిమా లాగా ఉంది, చాలా బాగుంది, మ్యూజిక్ కానీ అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అంతా పాయల్ గారి వల్ల, చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు, అండ్ డైరెక్టర్ గారి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. దొరసాని డైరెక్టర్ ఇలా తీస్తారు, ఇంత బాగా తీస్తారని నాకు కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా భరతనాట్యం మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారు పక్కా, ఇంకొంతమంది చూడాలి, ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నా లైఫ్లో అంటే ఫస్ట్ మూవీగా భరతనాట్యంతో లాంచ్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది, ఇంత పెద్ద లాంచ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఒక 20 నెలల క్రితం స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, కొత్త వాళ్ళతో, అంటే ఇంత ప్యాడింగ్ అమేజింగ్గా ఉన్నప్పటికీ కొత్త హీరో హీరోయిన్ అనే దాంట్లో నుంచి దాన్ని సెటప్ చేసి ఒక పెద్ద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసి దాన్ని మేకింగ్ చేసి పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ తీసుకొని ఒక ఫస్ట్ కాపీ తీసుకురావడమే ఒక పెద్ద యుద్ధం. అందులో నుంచి మళ్ళీ ఒక థియేటర్లో ల్యాండ్ చేయడం అనేది దానికి మించిన డబుల్ టాస్క్. ఎట్లా అట్ ద సేమ్ టైం ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం అనేది చిన్న విషయం కాదు. బట్ మేము అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేస్తూ పక్కన వేరే వేరే సినిమాలు, పెద్ద సినిమాలు, ప్రూవ్డ్ హీరోలు ఇలా అంతమంది ఉన్నప్పటికీ మేము ఒక థియేటర్ సిస్టము రకరకాలుగా అంటే ట్రేడ్లో ఉన్న రకరకాల ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిస్టంలో నుంచి తీసుకువచ్చి థియేటర్లో ఈ సినిమా ల్యాండ్ చేయడమే ఒక 150+ థియేటర్స్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బెంగళూరు, చెన్నై ఇలా ఒక 150 థియేటర్స్ ప్లస్ థియేటర్స్లో ల్యాండ్ చేయడం అనేది పెద్ద సక్సెస్గా భావిస్తున్నాము. నిన్న థియేటర్స్కి వెళ్ళాము, ఆర్టీసీ క్రాస్ రోడ్ అండ్ ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి చూసాము. చూసిన ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ అమేజింగ్ రెస్పాన్స్ ఉంది. అయితే ఉన్న సినిమాల మధ్య ఈ సినిమాకి ఒక సెకండ్ ఆప్షన్ లాగానే ఆడియన్స్ మైండ్ సెట్ ఉంటుంది, బట్ వచ్చిన ఏ ప్రేక్షకుడు డిసప్పాయింట్ అవ్వలేదు. వైవహర్ష అంటే హీరో హీరోయిన్ పైన ఒక స్టోరీ వెళ్తున్నప్పటికీ, దీనికి హీరో కథగా చూస్తున్నప్పటికీ వైవహర్ష క్యారెక్టర్కి అమేజింగ్గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మేము ఊహించిన దానికంటే డబుల్ రెస్పాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్ ఏ బ్యాగేజ్ లేకుండా వస్తారు కదా, వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగానే ఉంది. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ థియేటర్కి రావడము, అలా రావడంతో వైవహర్ష ఆ కామెడీ బాగా వర్క్ అవ్వడం, లెంతీ సీక్వెన్సెస్ ఉండి
బాగా వర్కౌట్ అవడంతో అదొక బోనస్ లాగానే ఉంది. హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. అది చిన్నగా స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే వేరు వేరు సినిమాలు మధ్యలో ఉన్నాయి కాబట్టి చూసిన థియేటర్లకు రావడం, ఆ చూసి వెళ్ళిన వాళ్ళు ఇతరులకు చెప్పడం, అది ఒక చైన్ లాగా వెళ్ళి రెస్పాన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా అమేజింగ్ ఏంటంటే ఆంధ్రాలో ఒక 9 థియేటర్స్ ఇంక్రీజ్ చేశారు ఉన్న సిచ్యువేషన్స్లోంచి. అది మేము చాలా హ్యాపీగా, అంటే మేము ఒక చిన్న సినిమా అయినప్పటికీ ఒక ప్రాపర్గా చేసాము, ప్రేక్షకులకి ఏది కావాలో ఆ కంటెంట్ మాత్రమే బిలీవ్ చేసి అడ్రస్ వాళ్ళని అడ్రస్ చేసి చేయడం ఏదైతుందో అది ఫలితాలను ఇచ్చింది. తద్వారా అది చిన్నగా స్ప్రెడ్ అవుతూ ఆంధ్రలో ఒక కొన్ని థియేటర్లు స్ప్రెడ్ అవడం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తర్వాత ప్రొడక్షన్ హౌస్ ప్రొడక్షన్ క్వాలిటీ అదంతా బాగుందని స్పందన వస్తుంది. మ్యూజిక్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా కెమెరా వర్క్ అండ్ క్రిస్పీ ఎడిటింగ్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా మాకు వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా ద్వారా అంటే ఒక హీరో ఒక హీరోయిన్ పెద్ద యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు లాంచ్ అయ్యారు. ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి పాయల్ గారు ఎస్టాబ్లిష్ అయ్యి కాంప్రమైజ్ కాకుండా చేశారు. వాటన్నిటి ఫలితంగా ఈరోజు మీ అమేజింగ్ సపోర్ట్, ముందు నుంచి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అమేజింగ్ సపోర్ట్ ఇస్తూ దీన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మేము ఏదైతే బిలీవ్ చేశామో అది జరుగుతుంది. కాక ఇప్పుడు ఏంటంటే నిన్న క్రికెట్ ఉండింది, అయినప్పటికీ ఈ సినిమా ల్యాండ్ చేయ అలా ఉంచగలిగాము. ఈరోజు వీకెండ్, రేపు సండే, తర్వాత ఉగాది హాలిడేస్ వస్తున్నాయి. ఇవన్నీ మాకు హెల్ప్ చేస్తాయి, ఆడియన్స్ ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతాయని నమ్ముతున్నాము. ఇప్పుడు మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రేక్షకులు సినిమాకి వస్తే ఏ ఒక్కరు డిసప్పాయింట్ అవరు. అది ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాటగా యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను, థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమేజింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు ఫస్ట్ నుంచి కూడా స్నేహ గుప్తర్ సాంగ్ కావచ్చు, ఇంట్రో బ్యాంక్ పిస్ట్ కావచ్చు, అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ డూ యూ థింక్ ఐపీఎల్ ఇంపాక్ట్ ఏమైనా పడిందని అనుకుంటున్నారా? నిన్న ఒక రెండు షోస్కి ఉంటుంది, అంటే మా సినిమాకే కాదు సినిమా సిస్టమ్కి ఆ ఎఫెక్ట్ ఉంది, అది మాకు అర్థమవుతుంది. మా యాక్టర్స్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా టీవీ స్టేడియంలో వెళ్ళి చూస్తున్నారు, అదొక ఎగ్జాంపుల్ ఎలా ఎంగేజ్డ్గా దానికి ఉందని. బట్ అది ఒక రెండు షోస్కు మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు ఇక నుంచి ఇది మళ్ళీ ప్రేక్షకులు సినిమానే మెయిన్ ఆప్షన్గా ఉంటుంది ఈ వీక్ అంతా. Payal ma'am, congratulations and thank you. You are getting lot of appreciations for your, you know, being a first time producer in the manch output iskocharani. So how does it feel? Yeah, actually more than anything production values kosam kuda chaala response vastundi. Ikkada compromise avakunda screen paina vaalu chaala a quality kanipistundi. So obviously that makes me feel happy. More than anything, I think as sir said and you said ninna IPL gurinchi, and obviously there was one more big movie Family Star, andlo kuda sustain ayi mem second day ki vacham ante I am sure mem ముందుకు కూడా తీసుకెళ్తాము ఈ మూవీకి. ఇప్పుడు మెయిన్ టైం స్టార్ట్ అయింది, హాలిడేస్ అవన్నీ, సో ఐఎమ్ వెరీ షూర్ మేము ముందు ఇంకా మంచిగా మాకు రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇట్ విల్ డూ గుడ్ అని. ప్రొడ్యూసర్గా యు ఆర్ ప్రూవ్డ్. సో డిడ్ ఐ? యా యా, థ్యాంక్ యూ. అండ్ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే మిమ్మల్ని యాక్ట్రెస్గా కూడా చూడాలని. అవును సార్. సో అది ఎప్పుడు? అది మేబీ సూన్. ఐ మీన్ నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా ఇంటర్వ్యూస్లో నాకు ఇది చెప్పారు, మీరు యాక్ట్రెస్గా కూడా చేయొచ్చు అని. సో నాకు కూడా అది మైండ్లో ఎక్కడైనా ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సో ఐఎమ్ షూర్ ఐ విల్ డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. షూర్ షూర్ షూర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. So in the movie there was a romantic song, right? So when your parents saw that, a whole movie and that song, what was the reaction? There is how no, they responded. They just said it's a movie na, you did very well Mina, Mona na inti peru Mona, so they are appreciating me only, they are happy. It's not like that much na romance, it's very concham romance. Obviously starting mein mujhe bhi dar tha, naku bhayam undi, chaala bhayam undi, but they are okay, normal now. They are normal. Sorry. కంగ్రాట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్, కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చింది, సక్సెస్. అంటే ఒక రకంగా నిలబడి రిలీజ్ చేసుకుని
నేను హోల్డ్ చేయగలిగారు అంటే డే వన్ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. మీకు అంటే ఇండస్ట్రీ నుంచి అప్రిషియేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరన్నా పెద్దవాళ్ళు చూసి చెప్పారా? చూసి చెప్పానండి. అంటే నేను కాల్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, అంటే నిన్న చాలా బిజీగా ఉండి, బట్ మా ఫాదర్కి కాల్స్ వచ్చాయి. చాలా బాగుంది, సినిమా రిలీజ్ చేసుకోవడమే చాలా గొప్ప విషయం అంటున్నారు. లైక్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ కెన్ నాట్ బి యూనో డన్ ఇన్ ద థియేటర్స్. అలాంటిది నేను నా ఏజ్లో ఒక ఫిలిం తెచ్చుకొని ఫిలిం చేసుకొని అంటే ఇట్స్ లైక్ వెరీ గ్రేట్. ఆ అప్రిషియేషన్ చాలా ఉంది. ఇట్స్ ఎ న్యూ పాయింట్, బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అనుకోవచ్చు. సో అలాంటి కంటెంట్తో వచ్చినందుకు చాలా అప్రిషియేషన్గా ఉంది. లైక్ అంటే నేను వచ్చినందుకే అది ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక మహేంద్ర గారు కంగ్రాట్స్ సార్, సెకండ్ సినిమా కూడా సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అంటే ముందు కన్వే అయిందో లేదా, సినిమా టైటిల్ భరతనాట్యం ఉంది కదా, సినిమాలోకి వెళ్తే భరతనాట్యం అని వస్తుంది కదా, దానికి కొంతమంది రిలేట్ అవ్వలేకపోతున్నారు సార్, దాని యొక్క ఇది చెప్తారా? ఎస్, అంటే అది యాక్చువల్గా సెన్సార్ రూపంలో జరిగిన దాంట్లో నుంచే భరతనాట్యం అని పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఆడియన్స్కి ఇంటర్నల్ ఎలిమెంట్ చాలా క్లియర్గా ఉంది, భరతనాట్యాన్ని భరతనాట్యం అని చెప్తున్నారు అనేది ఉంది. సో వాళ్ళకి అది రీచ్ అవుతుంది, అది రీచ్ అవ్వనప్పుడు ప్రాబ్లం కానీ అది క్లియర్గా వెళుతుంది. అంటే ఆడియన్స్ కూడా అది అర్థమవుతుంది ఎక్కడో తెలియకుండా, ఓహో వాళ్ళు భరతనాట్యం ఇలా అనకూడదేమో ఇలా అంటున్నారేమో అని. సో దానివల్ల ఏ ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఓపెన్ ఎండింగ్ వదిలేరు, టు బి కంటిన్యూడ్ అన్నారు, ఐడియా లైన్ ఉన్నాయా సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్కి, సెకండ్ దీనికి? ఎస్ ఎస్, ఒక అమేజింగ్ లైన్, ఇది ఎండ్ అవ్వలేదు స్టోరీ. సూర్య దగ్గర ఒక టెరిఫిక్ లైన్ ఉంది, దాని ఎక్స్టెన్షన్. సో అది జరగాలని మేము చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాము. పాయల్ గారు కూడా ఆ ఎనర్జీతోనే ఉన్నారు. ఏంటంటే ఇది క్రైమ్ కామెడీ జాన్రాలోనే తెలుగులో ఇంకొక రకంగా డీల్ చేయబడింది అనే ఒక ఎలిమెంట్ మాట్లాడుతున్నారు, అది వెరీ హ్యాపీ అన్నమాట. క్రైమ్ కామెడీ సినిమాలు ఎన్నో వస్తాయి, ప్రేక్షకులు ఎన్నో చూస్తుంటారు, ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు ఇండియాలో వైడ్గా చూస్తున్నారు. ఆ జాన్రాకు ఒక సెటప్, ఒక కలర్ ఇదంతా ఉంటుంది కదా, ట్రీట్ చేసిన విధానం. అందులో మళ్ళీ ఇంకొక కైండ్ ఆఫ్ ఒక ఫ్రెష్నెస్ ఉంది మేకింగ్లో అనేది ఉంది. సో అది మాకు ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ దాంట్లో ఇది ఇచ్చిన బూస్ట్, డెఫినెట్లీ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా వాటిని కట్ చేస్తూ కవర్ చేసుకుంటూ ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. నేచర్ సపోర్ట్ చేయాలి, మా మేడం సపోర్ట్ చేయాలి. ఇమీడియట్ ఉండొచ్చా తర్వాత, అంటే ఒక సినిమా చేస్తుంది అంటే వెరీ ఎర్లీ అవుతుందేమో, దాని గురించి ఇప్పుడు మాట్లాడడం, బట్ జరగాలని కోరుకుంటున్నా. కంగ్రాట్స్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సార్. మహేంద్ర సార్, అంటే డైరెక్టర్గా ఎంత మమ్మల్ని ఎంటర్టైన్ చేసినా ఎంగేజ్ చేసినా, యాక్టర్గా ఒక్క 2 నిమిషాలు షాక్ చేసి వదిలేశారు. అండ్ అంటే వైన్ షాప్లో ఒక డైరెక్టర్గా మాకు కనబడ్డారు, కానీ మళ్ళీ క్లైమాక్స్లోని మీరే ఒక మెయిన్ అవ్వబోతున్నారు, అంటే స్పాయిలర్గా మేము చెప్పకూడదు, బట్ అది ఎంత ఎక్సైట్ చేసింది, ఎందుకంటే టు బి కంటిన్యూడ్ చేశారు అండ్ నైఫ్తో ఎండ్ అవుతుంది సినిమా కూడా, అండ్ మీరే అందులో ఒక మెయిన్ కనబడుతున్నారు, హౌ ఇట్ ఈస్? ఎక్కడో ఒక దగ్గర కనబడాలి, ఇందులో ఒక స్టేట్మెంట్ ఉంది, సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. అది నేను చెప్తే, ఫిల్మ్ మేకర్గా నేను చెప్తే బాగుంటుంది అనేది ఒక చిన్న ఐడియా అనమాట. దాంట్లో నుంచి అక్కడ ఎవరైనా చెప్పొచ్చు, అదొక క్యారెక్టర్ అనేది పెద్దగా అనలేము, అదేదో చిన్నగా నేను చెప్పేశాను, బట్ ఎండ్ బిట్ రిలేటెడ్ అది మీకు మాత్రమే తెలుస్తుంది, నేను తెలియని ప్రేక్షకులకు అది తెలియదు. ఒక షాడో అది, మా ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు నేను స్ట్రైట్గా మీకు తెలుసు కాబట్టి అలా జరిగిందని చెప్పుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్, అంటే మెయిన్గా సినిమాలో స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా స్క్రీన్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు సార్. ఎందుకంటే ఒక పక్క సూర్యతేజ అక్కడ స్టోరీ చెప్తూ ఉంటారు ప్రొడ్యూసర్కి, అండ్ ఆ మెయిన్ స్టోరీ అక్కడ రివీల్ అవుతుంటుంది, బట్ యాజ్ ఎ రైటర్గా అండ్ డైరెక్టర్గా ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్, స్క్రీన్ ప్లే ఏ విధంగా రివీల్ చేద్దాం అనేది? అంటే వెరీ స్క్రిప్ట్లోనే ఉంది, స్క్రిప్ట్లోనే ఆ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంది, అంటే అది డిమాండ్ చేస్తుంది, స్క్రిప్ట్ అనేది వాటన్నింటిని కోరుకుంటుంది, అది దానికి దానికి ట్యూన్ చేసుకుంటూ వచ్చింది ఎవ్రీ ఎలిమెంట్, అది స్క్రీన్ ప్లే కావచ్చు డైలాగ్స్ లెవెల్లో కావచ్చు, అది వెరీ ఫ్రెష్గా ఏదో లాస్ట్ స్టేజ్లో తీసుకున్న డిసిజన్స్ లాంటివి కాదు. ఆ థ్రెడ్ అలానే చెప్పాలి, అలా చెప్తేనే ఇంట్రెస్టింగ్. సో అంటే నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఇన్సైడ్ జరుగుతాయి, అంటే బ్రెయిన్లో జరుగుతాయి,
అట్ ద సేమ్ టైం మళ్ళీ కంపెనీలో కూర్చున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అదొక లాంగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు జరిగింది. హాయ్ సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ చూసే కొద్ది మంది కూడా మంచి మూవీ అని అంటున్నారు. అండ్ డీజే టిల్లు అండ్ ఐపీఎల్ ఈ రెండు రైట్ల వల్ల మీ సినిమా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు. అంటే జనరల్గా సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే సినిమా చూడాలనే డిజైర్తో ప్రేక్షకులు చాలా రోజులుగా వేరే ఏ సినిమా చూడకుండా అలాంటి ఆకలి తీర్చే సినిమాలు లేని టైంలో వస్తే రిజల్ట్ ఇంకా అమేజింగ్గా ఉండొచ్చు. కానీ పక్కన ఒక మంచి సినిమా ఉండగా మా సినిమా కూడా రన్ చేయడం అనే దాంట్లో ఉన్న కిక్ వేరు కదా, అది ఉంది మాకు. అంటే జనరల్గా ఈ రోజుల్లో చూసుకుంటే ఫ్రైడే సాటర్డే మూవీ అనేది చాలా మంది టాక్ వచ్చి, సో అలాంటి ఫ్రైడేనే మీకు కొంచెం బ్లాక్ అయిపోయింది. సో అది చూస్తే సిచ్యువేషన్స్లో అన్ని ఫ్రైడేలు అలాగే ఉంటున్నాయి. మేము ఒక 6 నెలలుగా చూస్తూ వస్తున్నాం. అంటే అబ్జర్వేషన్, మన సినిమా ఏ ఫ్రైడే పెట్టాలనే ఒకటి ఉంటుంది కదా ట్రేడ్ రిలేటెడ్, దాంట్లో నుంచి చూస్తూ చూస్తూ ఉండగా ఎప్పుడో సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. చాలాసార్లు చాలా విచిత్రంగా జరుగుతుంది, ఈ ఫ్రైడే ఏమీ లేదనుకుంటే ఇంకేదో జరగడము, ఈ ఫ్రైడేలో ఇన్ని సినిమాలు ఉన్నాయని అంటే ఆడియన్స్కి టపటపటగా ఎగిరిపోయి ఏ సినిమా లేకుండా ఉండడము చాలాసార్లు జరుగుతూ వచ్చింది ఈ 6 మంత్స్లో చూసినప్పుడు. బట్ ఏంటంటే ఇంకా నేచర్ డిసైడ్ చేసేదే వదిలేసి ఓకే మనకి ఈ ఫ్రైడే ఉంది ఇక్కడ పెట్టడం అనే దాంట్లోంచి ఒక డిసిజన్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దాంట్లో నుంచి ఒక అనాలిసిస్ జరిగి పెట్టిన డేట్ అది. బెస్ట్ అనలేము వరస్ట్ అనలేము ఈ ఫ్రైడేని మాకు సపోర్ట్ చేస్తున్న విధానంలో. సో హై బ్రో, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు, మీ కెరీర్లో బెస్ట్ అనుకోవచ్చు. అండ్ ఒక హీరోగా ఎంటర్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మీ కెరీర్ పరంగా చూసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు ఈ సినిమాకి పర్టికులర్గా? నా క్యారెక్టర్ డామినేట్ చేయకుండా చూసానండి. అంటే నా క్యారెక్టర్తో పాటు మిగతా అన్ని క్యారెక్టర్స్తో మింగిల్ అయ్యేటట్టు అంటే నేను చూస్ చేసుకున్నది. ఫస్ట్ సినిమా అనగానే ఒక మాస్ సినిమా తీస్తేనే ఒక జనాల్లోకి వెళ్ళిపోవచ్చు అనేది ఉంది. అంటే వచ్చి బయటకు వచ్చేసి ఎక్కువ మాట్లాడేస్తేనే జనాలకు వెళ్ళొచ్చు అని ఉంది. బట్ ఐ వాంట్ గో విత్ ద కంటెంట్. సో అలాంటి జాగ్రత్త తీసుకొని అంతతో కథలో లైక్ ఇన్వాల్వ్ అయిపోయి కథలో డామినేట్ చేయని క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అనే జాగ్రత్త తీసుకున్నాను. సో ఇట్ విల్ హెల్ప్ మీ అఫ్కోర్స్. అంటే టీమ్కి హెల్ప్ అవుతాయి, సినిమాకి హెల్ప్ అవుతాయి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఆ జాగ్రత్త మాత్రం తీసుకున్నాను. ఓవరాల్గా చూసుకుంటే మీకు నచ్చిన సీన్ ఏదైనా పర్టికులర్గా ఉందా? నాకా అండి, ఇంటర్మేషన్ బ్లాక్. హలో అండి. హలో అండి. ఆ సినిమా చాలా బాగుందండి. సో మీది ఫస్ట్ ఫిలిం కదండి ఇది డెబ్యూట్గా? సో ఫస్ట్ ఫిలిం అనేది ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా ఒక క్రైమ్ కామెడీ అనేది చాలా బర్డెన్గా తీసుకుంటారు. మేబీ కాలేజ్ స్టోరీస్ తీయచ్చు, మామూలుగా వేరే ఎవరైనా సరే సింపుల్ స్టోరీస్ కాలేజ్ స్టోరీస్ ట్రై చేస్తారు. సో మీకు క్రైమ్ స్టోరీ తీసుకోవడానికి కారణం ఏంటి క్రైమ్ కామెడీ తీసుకోవడానికి? క్రైమ్ కామెడీ అంటే లవ్ స్టోరీస్ అంటే ఇప్పుడు మీకు 100 లవ్ స్టోరీస్ వస్తాయండి, దాంట్లో మీకు ఒక 10 లవ్ స్టోరీసే గుర్తుంటాయి. సో లవ్ స్టోరీస్కి చాలా పెద్ద స్కేల్ ఉందన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. క్రైమ్ కామెడీ చాలా తక్కువ కంటెంట్ వస్తుంది, చాలా ఎక్స్పెరిమెంటల్ కంటెంట్, అంటే ఎంతైనా డిఫరెంట్గా ట్రై చేయవచ్చు. సో క్రైమ్ కామెడీ తీసుకుంటే వచ్చేది ఏంటంటే థ్రిల్ ఇవ్వచ్చు. లవ్ స్టోరీ అంటే మనకి అంటే అందరికీ తెలిసిందే కాబట్టి బెటర్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. ఐ థాట్ ఐ విల్ ట్రై సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ క్రైమ్ కామెడీ. అంటే మన దగ్గర చాలా తక్కువ కదండి క్రైమ్ కామెడీస్, చూసుకుంటే 10-20 మూవీసే ఉంటుంటాయి మీకు గుర్తు తెచ్చుకుంటే. సో అలాంటి కంటెంట్తో వచ్చి ఇంట్రడ్యూస్ అవుతే బెటర్ అని అనుకుని వచ్చాను. సో ఈ మూవీలో చాలా సీనియర్స్ యాక్టర్స్ మీరు వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. వైభవ్ హర్ష గారు కామెడీ చాలా బాగుంది, సో ఆయనతో ఎలా పోటీ పడి చేశారు మీరు? అంటే ఆయనతో పోటీ అయితే పడలేదండి, పడలేను కూడా. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్, వెరీ టాలెంటెడ్. సో ఆయనని చూస్తుంటే ఇన్స్పైర్ అయ్యి అంత అన్న బాగా చేయాలి అని జోష్ వచ్చేది. ఆయన కూడా సపోర్ట్ చేశారు. సో చాలా బాగుంది ఆయనతో, ఆయన కూర్చుంటే చాలు అదే మనోడే కదా ఏంటి భయ్యా ఏంటి బ్రో అనేవారు. సో ఆ కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంది. సార్ ఇప్పుడు భరతనాట్యంకి మీరు రైటర్ కూడా చేశారు, సో ఈ స్టోరీ మీరు డెవలప్ చేసేటప్పుడు రైటర్గా ఎగ్జైట్ అయ్యారా, డైరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జైట్ అయ్యారా? డైరెక్షన్ యాక్చువల్లీ అంటే నాకు అక్కడే కిక్ ఉంటుంది, నేను బ్రతికేది అక్కడే. యాక్చువల్గా నేను ఆ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తాను. మనీ కాదు, ఇంకేది కాదు, అసలు ఏది కాదు. యాక్షన్ కట్ చెప్తున్నప్పుడు ఒక
కెమెరాలో క్యాప్షన్ చేసే క్యాప్చర్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, దానికోసమే నా లైఫ్ను పెడతానమాట, ఇంకా వేరే ఏది కాదు. సో ఆల్వేస్ నేను డైరెక్టర్గా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడు నాకు రైటింగ్ అనేది చాలా పెయిన్ఫుల్ అన్నమాట, స్లీప్లెస్ అవుతుంది, ఒక హింస చెప్పాలంటే. డైరెక్షన్ అనేది రొమాన్స్ నాకు. మహేంద్ర గారు, అంటే మూవీలో స్టోరీ పరంగా చూసుకుంటే హీరో ఎవరిని అనుకోవాలి, వైవా హర్ష గారిని అనుకోవాలా, అబ్రోని అనుకోవాలా? ఇది హీరోగా కథ అని చెప్పలేము యాక్చువల్గా, ఇది స్టోరీనే హీరో. ఇందులో కొన్ని పిల్లర్స్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో సూర్య ఉంటాడు. కొంచెం సూర్య కథగా జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సూర్యకి సూర్య హీరో అని చెప్పినప్పటికీ మిగతా ఆల్ క్యారెక్టర్స్ హీరోగానే వెళుతూ ఉంటాయి. వైభవ హర్ష క్యారెక్టర్, హర్షవర్ధన్ గారి క్యారెక్టర్, టెంపర్ వంశీ క్యారెక్టర్, కృష్ణుడు క్యారెక్టర్, అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా పిల్లర్స్ లాంటి అన్నమాట. వాటి కొందరి కథ అని చెప్పొచ్చు ఇది. పార్ట్ 2 అంటే మిమ్మల్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ ఆ టైప్ ఆఫ్ మీరు అన్నట్టే ఇప్పుడు చెప్పినట్టే హింట్ ఇచ్చేసారు కదా? అది మీరు ఎన్హాన్స్ చేసి చెప్తున్నారు యాక్చువల్గా, అది టాపిక్కే కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను, యాక్చువల్గా అది చెప్పకూడదేమో కానీ ఇంకా ఇంత దూరం వచ్చింది కావచ్చు. ఒక మనిషి నడుచుకుంటూ రావాలి, నేను నడుచుకుంటూ వచ్చాను అంతే. ప్రొడ్యూసర్ గారు, ఈ టైప్ ఆఫ్ స్టోరీ మహేంద్ర గారు చెప్పగానే మీకు పర్టికులర్ ఏ పాయింట్ బాగా నచ్చింది సీన్ మూవీలో? క్రైమ్ అంటే ఆ థ్రిల్ పార్ట్, అంటే ఆ భరతనాట్యం అని ఆ థ్రిల్లర్ ఆ కంటెంట్ కి మనం మూవీలో ఎత్తుకుంటాం, ఆ దాని ఆ వర్డ్ పైన మూవీ మొత్తం రివాల్వ్ అవుతుంది అని ఆ పాయింట్ నచ్చింది. అంటే ఆ లాస్ట్ లో అది రివీల్ అవ్వడం ఇంటర్వెల్ తర్వాత అసలు భరతనాట్యం ఏంటి అని, సో ఆ పాయింట్ ఆబ్వియస్లీ నచ్చింది. అది సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంది ఫస్ట్ హాఫ్ లో, సో ఆ పాయింట్ మాత్రం చాలా అట్రాక్ట్ చేసింది కి దిస్ ఇస్ సంథింగ్ థ్రిల్లర్, ఆ థ్రిల్ అని నాకు ఎక్సైట్ చేసింది. అంటే ఎక్కువ థ్రిల్లర్ స్టోరీస్ మీకు బాగా నచ్చుతాయి? ఐ లైక్ థ్రిల్లర్ మూవీస్ అ లాట్. అవును, ప్రొడ్యూసర్ యాక్చువల్లీ లుక్ లైక్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ పార్ట్ 2 లో చూసుకుంటే అంటే హీరోయిన్ గా ఎంట్రన్స్ అయ్యే అవకాశం ఉందా? హీరోయిన్ అయితే ఏమీ పెద్ద పార్ట్ 2 లో, కానీ ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా డెఫినెట్లీ వస్తాను నా పార్ట్ 2 లో, లేకపోతే ఒక వేరే ప్రాజెక్ట్ లో అయినా డెఫినెట్లీగా వస్తాను. ఈ మూవీలో అయితే ఈ క్యారెక్టర్స్ తోనే కంటిన్యూ చేయాలని అది నా ఐ మీన్ ఒక విష్, బికాస్ చాలా సపోర్ట్ చేశారు నాకు నా ఫస్ట్ ఫిల్మ్ కోసం. ఇంకా ఒకటి, ఇప్పుడు ఇందాక అడిగింది హీరో గురించి, ఇది యాక్చువల్లీ హీరో బేస్ మూవీ కాదు, అది అందరు మైండ్లో పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య మనం చూసింది మూవీస్ అందరు హీరో బేస్డ్ మూవీసే చూస్తున్నాం, కానీ ఇది ఈ మూవీనే హీరో బేస్డ్ కాదు. ఐ మీన్ యూ డోంట్ నీడ్ అ హీరో ఫర్ దిస్ మూవీ, ఇట్స్ అ జనరల్ మూవీ. అందులో క్యారెక్టర్స్ కావాలి మనకి, హీరో హీరోయిన్ అవన్నీ వద్దు మనకి. షీఈస్ ఆల్సో నాట్ లైక్ హీరోయిన్, ఈమె కూడా ఒక నార్మల్ క్యారెక్టర్ లాగానే ఉంది. సో దానికి నేను ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను, ఇట్ ఈస్ నాట్ అ హీరో బేస్డ్ మూవీ, ఇట్స్ అ మూవీ. ఐ థింక్ మనం అందరికి అలవాటు ఉంది హీరో బేస్డ్ మూవీనే చూడడానికి, అందుకే మనం ఆ మైండ్ సెట్తోనే వెళ్తాం ముందుకి. ఇది హీరో బేస్డ్ మూవీ కాదు, ఇట్ ఈస్ అ స్టోరీ బేస్డ్ మూవీ. అందరు క్యారెక్టర్స్ హీరోయిన్లో, అందరు క్యారెక్టర్స్ హీరోయిన్లో. సో వెన్ ఐ థింక్ యూ వాచ్ ద మూవీ, హర్షవర్ధన్ కూడా హీరోనే, వైవా హర్ష సూపర్ హీరో. అంటే ఆయన సెకండ్ హాఫ్ మాకు పుష్ ఇచ్చింది చాలా అద్భుతంగా ఇచ్చారు. సో ది ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ నాట్ అ హీరో బేస్డ్ మూవీ, ఇట్ ఈస్ అ స్టోరీ బేస్డ్ మూవీ. సో అది హీరో లాగా మైండ్లో పెట్టి చూస్తే ఐ డోంట్ థింక్ సో యూ విల్ ఎంజాయ్, బట్ ఇది స్టోరీ లాగా మీరు వెళ్ళి చూస్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సో అది అని చెప్పారు కదా, హీరోయిన్ గా ఎంట్రన్స్ అవుతారు చెప్పలేదు. అదే నేను హీరోయిన్ చెప్పినా కదా చేస్తా, నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కంపల్సరీ చేస్తా, ఈ మూవీలో మాత్రం చేయను, బట్ నెక్స్ట్ ఏదైనా నాకు ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ కన్సిడర్ చేసి చేస్తా. మీరు అడగాలి, మీరు అడగకపోతే ఇంటర్వ్యూ. అవును, మళ్ళీ మా సక్సెస్ మీట్కి మీరు కంపల్సరీ అడగాలి. థ్యాంక్ యూ అందరికి ఇక్కడ వచ్చి టైం తీసి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ పర్సనలీ రిక్వెస్ట్ అంటే, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారు, ఆ వర్డ్ని ఇంకా స్ప్రెడ్ చేయడానికి ఒక చైన్ లాగా మీ సపోర్ట్ రిక్వెస్ట్గా చేస్తున్నాను.
మీ సపోర్ట్ కావాలి, దాన్ని కాస్త పుష్ చేస్తే ఒక మంచి సినిమా రిజిస్టర్ అవుతుంది. అది నా రిక్వెస్ట్, పర్సనలీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకసారి అంటే డైరెక్టర్ అండ్ రైటర్కి ఇద్దరికి సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఒక సినిమాలో ఒక సినిమా చెప్తూ ఆడియన్స్ని అండ్ అలాగే విలన్స్ని ఏ విధంగా మోసం చేయాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఆ ఫీడ్బ్యాక్లో రైటర్గా డైరెక్టర్గా మీకు అది ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అయింది అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా చెప్తూ విలన్స్ కూడా మీరు బాగా కన్విన్స్ చేసేసి విలన్స్ని కూడా ఫ్రాడ్ చేశారు. సో హౌ ఆడియన్స్కి అది ఎంతవరకు కన్వే అయింది ఫీడ్బ్యాక్లో మీకు వచ్చి? అది ఇప్పుడు మనకి ఏబిసి ఇలా ఇలా ఉంటారు కదా ప్రేక్షకులు. ఏ క్లాస్ ప్రేక్షకులకి అది రీచ్ అయి ఉండొచ్చు, బి క్లాస్ కొంతమందికి అయి ఉండొచ్చు, సి క్లాస్ దాని రిలేటెడ్ వాళ్ళు ఏం ఎల్లరూ థింక్ చేయరు అనుకుంటున్నాను నేను. వాళ్ళకి ఏంటంటే ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేశాడు, ఏం జరిగింది, ఎలా బయటపడ్డాడు, మిగతా వాళ్ళంతా ఎలా ఎఫెక్ట్ చేశారు, వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఈ లైనే కనబడుతుంది ప్రేక్షకుడికి అందరికీ కూడా. బట్ ఎక్కడో ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ పాయింట్ పైన థింక్ చేయొచ్చు, వాళ్ళకి ఓహో ఇందులో అంతర్లీనంగా చాలా ఉంది అనే విషయం రీచ్ అవ్వచ్చు.